ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఇసుకను వదలలేదు, మట్టిని వదలలేదు, భూములు వదలలేదు, ఏది కూడా వదలకుండా దోచుకుంటా ఉన్న ఈ వ్యక్తి ఎవరికి భరోసా ఇచ్చాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఎవరికి ఈ పెద్ద మనిషి భద్రత ఇచ్చాడు అని చెప్పి కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోతే ఆ నాయకులను అరెస్ట్ చేయకుండా భద్రత ఇచ్చింది ఈ మనిషి కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా. చింతమనేని అనే తన ఎమ్మెల్యే పట్టపగలు ఒక ఆడ ఎమ్మెల్యే వనజాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతా ఉంటే ఎవరికి భద్రత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి లేని ప్యాకేజీని తీసుకొచ్చినట్టుగా చూపించి విభజన హామీలు అమలు కాకపోయినా కూడా బీజేపీ నాయకులకు సన్మానాలు చేసి సత్కారాలు చేసి అసెంబ్లీలో తీర్మానాలు చేసి మోసం చేసిన సంగతితో ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మాఫీ చేయకుండా గిట్టుబాటు ధరలు అనేది ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంట కూడా రానికుండా తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం లాభాల కోసం రైతులను తాకట్టు పెట్టిన ఈ పెద్ద మనిషి ఎవరికి భరోసా ఇచ్చాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తాను అన్న ఈ వ్యక్తి ఆ అక్కుండా ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ప్రతి పిల్లాడికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి పిల్లాడికి నెల నెల 2000 అన్నాడు. 60 నెలల ఈయన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నెల నెల 2000 రూపాయలంటే 60 నెలలకు 120,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఎవరికి ఈయన పాలనలో భద్రత ఉంది అని అడుగుతా ఉన్నా. ఈయన గారి పాలనలో ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ముఖ్యమంత్రి పదవిని లాక్కొని చివరకు తన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారికే భద్రత ఇవ్వలేని ఈ వ్యక్తి ఎవరికి భద్రత ఇస్తాడు అని అడుగుతా ఉన్నాను. గ్రామ జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా పెట్టాడు. 5 ఏళ్లలో లంచగొండి పాలనలతో ఎవరికి గ్రామాలలో ఈయన భరోసా ఇచ్చాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ ఫీజు రీఇంబర్స్మెంట్లు అందక ఇంజనీరింగ్ చదవాలి అనంటే డాక్టర్ కోర్సులు చదవాలి అనంటే ఇవాళ మన పిల్లలు మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్న మనకు ఎవరికి భద్రత ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 1-0-8కి భరోసా లేదు, ఆరోగ్యశ్రీకి భరోసా లేదు, ఏ పథకానికి కూడా ఇవాళ భరోసా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని. 5 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగ పనులు చేస్తాడు. దొంగ పనులు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా ప్రజల అధికారాన్ని తనకు భరోసా ఇచ్చేందుకు మార్చుకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ఎందుకో తెలుసా? అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ప్రజలకు మేలు చేయడం కోసం కాదు. అధికారం అన్నది ఏమిటో తెలుసా? తనకు తాను భరోసా ఇచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మనల్ని వాడుకునేందుకు ఇవాళ అధికారాన్ని కోరుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి ఏం భరోసా ఇస్తాడు అన్నది ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అంతా కోరుతా ఉన్నా. నాయకుడంటే ఎలా ఉండాలో తెలుసా? నాయకుడంటే మాట తప్పకూడదు. మడిమ తిప్పని వాడే నాయకుడు అవుతాడు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో
राजी पड़ने वाड़े नायक मन चंद्रबाबु नायडु गारिकि अर्थमयेला बुद्धिच्चेला इवाळ तीर्पु इव्वमनि चेप्पि नेनु कोरुता उन्ना मी अंदरिनी इदे पेद्द मनिषि